ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరిగిందని ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన ధనలక్ష్మీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళుతూ అక్కడ అందుతున్న సంక్షేమ ఫలాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల్ని పరిష్కరిస్తున్నామని, ఎక్కడికక్కడ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొట్టేస్తారు. ఓకే సార్, 10 లక్షల రూపాయలు వరకు వచ్చింది పెన్షన్ కాంట్రాక్ట్. ముందుకెళ్ళ కొంచెం వెనక్రా. మా పాప ఇచ్చిమా అయిపోయిందా? ఇప్పుడు వచ్చా చూడనా. 1 లక్ష రూపాయలతో డ్రైన్ను శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ 2-3 వీధులు తిరిగి ఈ గడప గడపకి కార్యక్రమంలో వాళ్ళకి ఏమేమి న్యాయాలు జరుగుతున్నాయి, ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని దగ్గర ఈ నేరో వీధుల వల్ల ఎలక్ట్రిసిటీ వైర్లు ప్రాబ్లం అన్నారు, దాన్ని సరిచేయమని సంబంధిత అధికారులకు చెప్పాము. ఇంకా కొంతమందికి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎక్కువ వస్తున్నందువల్ల పెన్షన్లు కట్ అయినాయి ఒకరిద్దరికి, అది కూడా వెరిఫై చేసి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి సహాయం చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ కార్యక్రమము చాలా ఫలప్రదం అవుతూ ఉంది. మాకు ఇక్కడ వాళ్ళకు ఉండే ఇబ్బందులు మాకు తెలుస్తున్నాయి, వాళ్ళకు జరిగిన లబ్ధి కూడా మాకు తెలియడం, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసినప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల వల్ల మాకు కూడా గౌరవం పెరిగిందని అందరం కూడా. స్థానిక కార్పొరేటర్ సుధాకర్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత స్థానిక పెద్దలు నాయకులు అందరితో కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు, ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారో వారు అందరితో కలిసి ప్రతి ఇంటికి ఎక్కడైతే జగనన్న సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయో వాళ్ళని అందరినీ ప్రత్యక్షంగా కలుస్తూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందిన విధానం కానివ్వండి, మరి అదేవిధంగా ఈ ప్రాంతాల్లో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలందరితో కూడా మమేకమై వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుంటూ సత్వర పరిష్కారానికి ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక అధికారులందరితో కూడా సంప్రదిస్తూ వారు సమస్యల్ని పరిష్కారం దృష్టిగా తీసుకొని వెళ్ళటం ఈరోజు అందరం కూడా చూస్తున్నాం. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు వల్ల ఈరోజు
ఎక్కడికి వెళ్ళినా స్థానిక నాయకులు కానివ్వండి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎంతో ఫలప్రదమైనటువంటి ఈ కార్యక్రమాన్నితో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరిని కలిసేటటువంటి మంచి అవకాశం కలిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే దిశగా అందరూ కూడా కలిసి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారితో స్థానిక నాయకత్వం అంతా కూడా కలిసి ముందుకు నడుస్తుందని మనవి చేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.